హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి సెకండ్ కౌన్సిలింగ్ అనేది అయితే ఎప్పుడు ఉంటుంది, అండ్ అంతేకాకుండా కట్ ఆఫ్ అనేది అయితే ఇంక్రీజ్ అవుతుందా లేదా డిక్రీజ్ అవుతుందా, సో మొత్తం డీటెయిల్స్ అయితే క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూడండి. సో జస్ట్ 2 నిమిషాలు ఉంటుంది. సో 2 నిమిషాలు స్పెండ్ చేసినంత మాత్రం మీ లైఫ్లో అయితే ఏమైపోదు. సో మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, 100 లైక్లు టార్గెట్ ఇస్తుంది. ఎంసెట్కి సంబంధించి కౌన్సిలింగ్ గురించి సో చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. సో సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ కౌన్సిలింగ్ అనేది అయితే అవ్వాలి అంటే మనకు వచ్చేసి ఫస్ట్ కౌన్సిలింగ్ అలాట్మెంట్ అనేది అయితే కంప్లీట్ అయిపోవాలి. అంటే అలాట్మెంట్ అండ్ అంతేకాకుండా సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది అయితే అయిపోవాలి. ఆల్రెడీ మనకి ఏంటంటే సెల్ఫ్ రిపోర్ట్ అనేది అయితే మనకి 29th అంటే నిన్నటితో అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి, సో మనకి ఇక్కడ నుంచి 10 డేస్ అయితే పడుతుంది అనమాట. అంటే ఎలా చూసుకున్నా మనకి అక్టోబర్ 10th లేదంటే 11th నోటిఫికేషన్ ఇచ్చి మనకి 14th ఆర్ లేదంటే ఒక 15th నుంచి సో సెకండ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, లేదు ఒకవేళ రాలేదు అనుకుంటే మళ్ళీ ఈ వీడియోకి వచ్చి కామెంట్ చేయండి. మనకి ఖచ్చితంగా అక్టోబర్ 14వ తారీఖు నుంచి లేదంటే ఒక 15వ తారీఖు నుంచి అయితే మనకి సెకండ్ కౌన్సిలింగ్ అయితే మొదలయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ఏంటంటే, సో సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి కట్ ఆఫ్ అనేది అయితే ఇంక్రీజ్ అవుతుందా లేదా డిక్రీజ్ అవుతుందా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిక్రీజ్ అవుతుందని చెప్పేసి అయితే అనుకోకండి, ఎందుకంటే ఇది వచ్చేసి ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే కాదు, సో సెకండ్ కౌన్సిలింగ్. సెకండ్ కౌన్సిలింగ్లో కాంపిటీషన్ అనేది అయితే ఎక్కువ ఉంటుంది. ఎలా చెప్తున్నా బ్రో అంటే, మనకి ఫస్ట్ కౌన్సిలింగ్కే టాప్ కాలేజెస్ అన్నీ కూడా ఫిల్ అయిపోతాయి. సో మిగిలిన కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, అంటే మిగిలిన కాలేజ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సెకండ్ కౌన్సిలింగ్లో ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ సెకండ్ కౌన్సిలింగ్ వచ్చేసి ఒక కాలేజీలో 10 సీట్లు ఉంటే ఆ 10 సీట్ల కోసం ఒక 20 మంది కానీ పోటీ పడితే ఆ 20 మందిలో తక్కువ ర్యాంక్ ఎవరికైతే వచ్చిందో ఆ స్టూడెంట్కి ఇచ్చేస్తారు. సో కాబట్టి మీరైతే కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అన్న దాని గురించి అయితే ఆలోచించకండి. ఎందుకంటే సో మనకి స్టూడెంట్స్ లేదంటే సీట్స్ ఎక్కువ ఉన్నా సరే వాళ్ళు ర్యాంక్ బేస్ చేసుకొని ఇస్తారనమాట. సో ఒక 10 మంది ఉంటే ఆ 10 మందిలో ఎవరికైతే తక్కువ ర్యాంక్ వచ్చిందో వాళ్ళనే తీసుకుంటారు. సో కాబట్టి సెకండ్ కౌన్సిలింగ్లో ర్యాంక్ తగ్గట్టయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజ్కి వెళ్ళిపోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, సెకండ్ కౌన్సిలింగ్లో మీరు అనుకున్న కాలేజ్ అయితే రావడం చాలా కష్టం. ఎందుకంటే మనకి ఫస్ట్ కౌన్సిలింగ్లో చాలా వరకు నియర్లీ 90% లేదంటే 82% సీట్స్ అనేవి అయితే ఫిల్ అయ్యాయి. సో మిగిలిన సీట్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ సీట్స్నే మనకి సెకండ్ కౌన్సిలింగ్లో ఇస్తారు. కాబట్టి మీకు ఏ కాలేజ్ వచ్చినా కళ్ళు మూసుకొని ఆ కాలేజ్కి వెళ్ళిపోవాలి, లేదు అంటే సో 1 ఇయర్ వెయిట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎంసెట్ రాసుకోవడమే. నేను చాలా చోట్ల చూశాను, సో కట్ ఆఫ్ అనేది అయితే ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి. సో కట్ ఆఫ్ అయితే ఇంక్రీజ్ అవ్వదండి. సో మనకి ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది. కాబట్టి ఇది ఫ్రెండ్స్, వాటి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.